దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని మంత్రి అరబెల్లి తెలిపారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసనగా టీఆర్ఎస్ చేపట్టిన ధర్నాలో ఎమ్మెల్సీ పల్లా ఎమ్మెల్యే ఆరు రమేష్తో కలిసి ఆయన పాల్గొన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటుతో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని ఎమ్మెల్సీ పల్లా తెలిపారు. పండించిన పంట కొనుగోలు చేయమని కేంద్రం ప్రభుత్వం కొర్రీలు పెడుతుందని ఆయన విమర్శించారు. మడిపల్లి వెనక పోవాలి, అసంపార్టీ బ్యాచ్ వెనక కూర్చోవాలి, ఇంక ఎవరు సైలెంట్ కనపడద్దు, వెనక పోవాలి. విజయ్ గారు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు పెద్దలు రమేష్ గారిని మాట్లాడుతున్నాం. ఎట్లా కాదు, ఏమైనా కాళ్ళ నొప్పులు ఉన్నాయా? మా ప్రస్తుత మిత్రులు వేదికకు రైట్ సైడ్ లో చేరుతున్నాయి. రైతు గారి పిలుపు మేరకు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంటే తెలంగాణ ఈ మోటార్లకు కూడా మీటర్లు పెట్టండి. బయట రేట్ ఇప్పుడు ఒంట్ల రేట్ పెరుగుతుంది అంటే 1314 ఎక్కువ లేదు. బయట రాష్ట్రాల నుంచి వచ్చి అమ్ముతారు. మన దగ్గర 1900 అమ్ముతున్నాం. ముఖ్యమంత్రి ఒట్టాడు 2 ఏళ్ళ పట్టాడి. 7-4 మన పోయినసారి బంద్ అలాగే పట్టుకున్నాను. దొంగతనం వస్తాడు. 1200 మన దగ్గర కింద అయిపోతాడు. బయట రాస్తా ఉంది ఆడ గుంటలే. కేంద్రం కొన్నా కొరకున్న పోయిన సంవత్సరం కొన్నాం, ఈ సంవత్సరం కొన్నాం. అయ్యే గోదావరిలో నింటే ఉన్నాయి. ఇది ఎండాకాలంలో నాకు కొనుగోలు కాబట్టి దానికోసం ఒక ప్రణాళిక మనం తయారు చేసుకోవాలి. బాధ ఉండొచ్చు. తెలంగాణ రాష్ట్రం కోసం ఇంతకుముందు రమేష్ గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు ఎట్లయితే పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాడో ఒడ్డు కొనే కొంటం అనే దాకా తెలంగాణ రాష్ట్రంలో మన రైతాంగం పోరాటం చేయవలసిన బాధ్యత మన అందరినీ ఉన్నదని ఈ సందర్భంగా నాకు ప్రాణం ఉన్నంత వరకు, నా రాష్ట్రంలో నా ప్రభుత్వం ఉన్నంత వరకు నా రైతుల మోటార్లకు మీటర్లు పెట్టే సమస్య లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాదు, నీళ్ళు ఎట్లున్నాయి మీకు తెలుసు కదా. వర్ధన్నపేట కానీ మాది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, మీకు పక్కనే ఉంటాం. జఫర్గడ్డ కానీ గన్పూర్ కానీ మిగతా అంత చోట్ల 2014 కంటే ముందు మన చెరువులు ఎన్నిసార్లు నిండినాయి, నిండుతే ఎన్నిసార్లు తెగినాయి.